క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తల కార్యములు 20:1. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మారనాథ. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములు మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా వేరువేరు ప్రదేశాల్లో ఉంటూ ఇక్కడ టీవీలో టెలికాస్ట్ అయ్యేటువంటి సమయంలో స్ట్రీమింగ్ ఇవ్వబడుతుంది. ఆ స్ట్రీమింగ్ ద్వారా సేమ్ ఇదే టైంకి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చూడగలుగుతున్నారు. తెలంగాణలో ఉన్నవారికి కావచ్చు, చిత్తూరు జిల్లా లేదా తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఇంకా ఆయా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, ఇలాగో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కనుక, అప్లోడ్ అయిన మెసేజ్లు అలాగే ఉంటాయి కనుక మీరు నిదానంగానే చూసుకోవచ్చు. కాస్త చూసి ఏదో చూస్తూ చూస్తూ నిద్రపోమని కాదు, నిద్రలోకి జారిపోమని కాదు, ఏదో పెట్టుకొని ఆన్ చేసి అటు ఇటు వెళుతూ సరిగా వినకుండా ఉండడం అని, నేను సరిగా వినలేదని, విన్నప్పుడు సరిగా వినండి, కొంచెం వినండి, ఏంటి థాట్స్, ఏంటి ఎలాగా సత్యాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి, దాగి ఉన్నాయి అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు 1600 ఎపిసోడ్లు పైగా చేయడానికి ప్రభు సాయం చేశాడు. అపొస్తల కార్యములు 19 మనం ముగించుకున్నాం. ఇప్పుడు 20 ఉన్నాం. మన ముందు 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 ఇంచుమించు 8 ఉన్నాయి. 8 మనం కవర్ చేసుకోవాలి. 8 ఇంచుమించు ఒక 4 మనం పూర్తి చేసుకుంటాం. 4 లేదా 5 మనం పూర్తి చేసుకుంటాం. తర్వాత అపొస్తల కార్యములు మళ్ళీ 1 నుంచి జస్ట్ కాస్త స్పీడ్గా రివిజన్ చేసుకున్నట్టుగా చేసుకుంటాం. ఈ సంవత్సరపు ఆఖరికి లేకపోతే 5 మనం అపొస్తల కార్యములు ధ్యానాలు పూర్తి చేసుకుంటాం. దేవుని స్తోత్రం. తర్వాత నుంచి ఏ గ్రంథములో నుంచి ఏ పుస్తకంలో నుంచి ధ్యానాలు కావాలి అనేటువంటి విషయాలు మీరు ఇంచుమించు డిసెంబర్లో మీరు తెలియజేస్తే, లేకపోతే నవంబర్లో తెలియజేసినా పర్లేదు, దానికి తగ్గట్టు సిద్ధపడి ఆ పుస్తకాన్ని మనం డీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు, అనగా బుక్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు కొన్న కొత్త పుస్తకాలు ఏదన్నా ఉన్నట్లయితే దాని గురించి ఒక చిన్న రివ్యూ రాసి పంపించండి. దాన్ని కూడా చెప్పడానికి, చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పుస్తకం ఎన్ని పేజీలు ఉంది, రచయిత ఎవరు, పుస్తకం పేరేంటి, ఎన్నో పబ్లికేషను, ఎన్ని పేజెస్ ఉంది, దీని కాస్ట్ ఎంత, దేని గురించి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేటువంటి వివరాలు మీరు తెలియజేస్తే ఒక పుస్తకాన్ని పరిచయం చేసినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతి ఎపిసోడ్లో కొన్ని పుస్తకాలు పరిచయం చేయడం కాదు మనకు ఉద్దేశం, బైబిల్లోని పుస్తకాలను మనం దాని పరిశీలన చేస్తూ దాని గురించినటువంటి అవగాహన పెంచుకోవడానికి, పరిజ్ఞానం పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడానికే మనం కూడుకొని ఉన్నాం. నేను నీ మాటలు ధ్యానించుతుండగా నా హృదయంలో మంట పుట్టాను అని కీర్తనాకారుడు చెప్పాడు. ఎమ్మాయుస్ అనేటువంటి గ్రామానికి, యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళుతున్నటువంటి 2 ఒక పేరు చెప్పబడిన శిష్యుడు, ఒక పేరు ప్రస్తావించబడిన శిష్యుడు, ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు యేసు వారిలో ఒక అజ్ఞాత వ్యక్తిగా, స్ట్రేంజర్గా, 3వ వ్యక్తిగా వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడినప్పుడు మొదట్లో బాగానే ఉండొచ్చు, కానీ రాను లోపల ఏదో మండుతున్నట్టుగా, ఆ మాట్లాడుతున్నవాడే మనసులో ఏదో మంట పుట్టిస్తున్నట్లుగా అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా రోమాపత్రిక 11 మిమ్మల్ని మీలో కొంతమందికి రోషం పుట్టించాలి అన్నట్టుగా, రోషం పుట్టించిన మండిన రగులుకున్నటువంటి ఓల్డ్ రివైవల్లోకి, ఫార్మల్ రివైవల్లోకి వచ్చినటువంటి పూర్వపు వైభవంలోకి, పూర్వపు ఉద్యమంలోకి వచ్చినటువంటి అనుభవం అయిండొచ్చు. వాళ్ళు అమ్మాయికి వెళ్ళలేదు, వారు తిరిగి యెరూషలేంకి వచ్చారు. వెళ్ళాలనుకుంది అమ్మాయికి వెళ్ళారు, కానీ తిరిగి వచ్చింది యెరూషలేంకి. యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్తున్నారు మరలా తిరిగి. దేవుని స్తోత్రం.
యోసేపు ఆమెను విడనాడాలనుకున్నాడు. అది స్వప్నానికి ముందు, కానీ స్వప్నం తర్వాత తన యొక్క ఆలోచనని మార్చుకున్నాడు, తన యొక్క తీర్మానాన్ని మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం పరిస్థితులను బట్టి మన తీర్మానాలు, మన థియాలజీ కావచ్చు, మన తీర్మానాలు కావచ్చు, మన అడుగులు కావచ్చు, మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో ఆగిపోయినటువంటి, అణిగినటువంటి, అణిచివేయబడినటువంటి చోక్డ్ అప్రోర్, దాని గురించి మనం, లేదా చోక్డ్ డిస్టర్బెన్స్, ఒక ముళ్ళ పొదల మధ్యలో ఒక మొక్క అణిచివేయబడినట్లుగా ఈ అల్లరి అనేటువంటి మొక్క, పెరుగుతున్న మొక్కని ముళ్ళ పొదల లాంటి పరిస్థితులు అణిచివేసాయి. ఇక దాన్ని ఎదగనీయకుండా దాన్ని అక్కడే పరిమితం చేసి అంతం చేయడం కూడా కావచ్చు. అల్లరి అణిగింది. ఇంతకుముందు లేదు అల్లరి, కానీ అల్లరి కలిగింది. ఇంతకుముందు లేదు, పౌలు గారి పరిచర్య అక్కడ ఆరంభించిన తర్వాతే అల్లరి ఆరంభమైంది. యూదుల మధ్యలో కావచ్చు, యూదేతరుల మధ్యలో కావచ్చు. యూదేతరులు అంటున్నప్పుడు గ్రీసు దేశస్తులు, లేదా జెంటైల్స్ అనబడిన, అన్యజనులు అనబడినట్టు వారి మధ్యలో. ఇదేంటిది, మా మతానికి డేంజర్ ఉన్నట్టుంది. అర్తమీసును అభిమానించేవాళ్ళు, అర్తమీస్ దేవిని ఆరాధించేవాళ్ళు, డయానా యొక్క డివోటీస్, డయానా యొక్క డివోషన్లో ఉన్నటువంటి వాళ్ళు, డయానా ధ్యానములో ఉన్నవాళ్ళు, డయానాకు అభిమానులుగా ఉన్నవారు, అర్తమీస్ అభిమానులైనా లేదా డయానా యొక్క డిజైపుల్స్ అయినా, ఇద్దరు ఒకటే. అర్తమీస్ అనేటువంటి ఆ పేరుకి డయానా అనేటువంటి పేరు, రెండు సేమ్, ఒకటి గ్రీకు పదం, ఒకటి లాటిన్ పదం, అంతవరకే. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అల్లరి అడిగిన తర్వాత అని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఆత్మీయుడు అనగా పౌలు. పౌలు ఒక్కడైన ఆత్మీయుడు అంటే అలాగని కాదు. అక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి ఆత్మీయుడుగా ఎంచబడిన పౌలు ఆత్మీయ పరిచర్యలో ఉన్నటువంటి సేవకుడు. ఆయన మౌనంగా ఉన్నాడు, వినలేదని కాదు, విన్నాడు. విన్నప్పటికీ కూడా మూగవాళ్ళుగా మనం కొన్నిసార్లు ఉండాలి, చెవిటివాడైనట్లు ఊరుకోవాలి. మొదటి సమయంలో గ్రంథము 9 అధ్యాయంలో సౌలు చేసిన పనిదే, చెవిటివాడైనట్టు ఊరుకుండెను. ఇతడు కూడా చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని భక్తులమైన, దేవుని బిడ్డలమైన మనం చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, గుడ్డివాడిలాగా, కుంటివాడిలాగా మనం ఉండాల్సి ఉంది, అవసరం ఉందండి. అదేంటండి, ఆరోగ్యవంతులుగా చేస్తే గుడ్డివారిలాగా ఉండడం ఏంటి, చెవిటివారిలాగా ఉండడం ఏంటి, మూగవారిలాగా ఉండడం ఏంటి? చెవిటివారిలాగా ఉండడం అంటే వినకుండా ఉండడం అని అర్థం. మూగవారిగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం అర్థం. గుడ్డివారిగా ఉండడం అంటే చూడకుండా ఉండడం. గాంధీ తాతగారి టేబుల్ మీద 3 కోతుల బొమ్మ ఉన్నట్టుగా, అదేదో జపానీస్ వారిదే, అది గాంధీ గారి ఐడియా కాదని ఏదో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, చెడు వినకని, చెడు చూడకని, చెడు మాట్లాడకని, నోరు మూసుకున్నా, చెవులు మూసుకున్నా, కళ్ళు మూసుకున్నటువంటి కోతులు ఉన్నాయని. తర్వాత 4 కోత ఒకటి ఉందని, 4 కోతి, దాని గురించి నేను ఎప్పుడు వివరించడం లేదు. ఇలాగే ఏదోదో చెప్తుంటారు కథలు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఒక ఆత్మీయుడు అవతల వాడు ఒకటంటే 2 అన్నం కాదు, వాడు 2 అంటే మనం 4 అన్నం కాదు. వాడికన్నా రెట్టింపుగా లేకపోతే బరి తగించి మాట్లాడడం కాదు మనం చేయాల్సిన పని. సంయమనం పాటించి, దీర్ఘశాంతాన్ని వహించి ఎలా ఉండాలంటే, యెషయా గ్రంథము 53 అధ్యాయంలో దాని యొక్క నెరవేర్పు సిలువలో కనిపిస్తుంది. కల్వరి సిలువలో ఆయన, లేకపోతే పిలాతు దగ్గర, హెరోదు దగ్గర, కయపా దగ్గర, అన్న దగ్గర, వీళ్ళ దగ్గర జరిగిన తీర్పుల్లో ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు, బదులు పలకలేదు, ప్రతి దోషణ చేయలేదు. దోషణ విన్నాడు, కానీ ప్రతి దోషణ చేయలేదు. బొత్సు కత్తిరించు అని ఎదుట, పిలాతు అనే బొత్సు కత్తిరించువాడు కావచ్చు,
అన్న అనేటువంటి బొచ్చు కత్తిరించే షియరర్ కావచ్చు, కయప అనేటువంటి బొచ్చు కత్తిరించేవాడు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వీళ్ళ ముందు ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మౌనంగా ఉన్నప్పుడు వివేకిగా ఎంచబడునని దేవుని వాక్యంలో రాయబడింది. అనవసరంగా రెచ్చిపోయి రేగిపోయి మాట్లాడడం వల్ల ఎటువంటి ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. రెండోది మనం ఆలోచించేటువంటి విషయం, అలసిపోవడాన్ని బట్టి, నాన్ స్టాప్గా మాట్లాడడాన్ని బట్టి, మాట్లాడడం అని కూడా కాదు, వారు కేకలు వేసిరి. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో, కొందరని కాదు ఏక శబ్దముతో, 2 నిమిషాల సేపు, నో 2 గంటల సేపు, దేవుని స్తోత్రం, 120 నిమిషాలు, 2 గంటలు అంటే షార్ట్ టైం ఏం కాదు. ఇంచుమించు ఒక చర్చ్ వర్షిప్ సర్వీస్ ఇంచుమించు 2 గంటలు జరుగుతుంది. వాళ్ళు ఒకటే మాట, ఒకటే డైలాగ్, పరలోకములో దేవదూతలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలాగ అంటున్నారు అలాగే వీళ్ళు ఒకటే మాట, ఒకటే రాగం, ఒకటే తాళం, ఒకటే పల్లవి అన్నట్టుగా, ఎఫెసీలు ఆర్తమీ దేవి, మహాదేవి, మహాదేవియో మినీ దేవియో మాకెందుకండి? ఇప్పుడు విషయము అనేది ఆమె మహాదేవియా లేకపోతే గొప్పదేవా తక్కువ దేవా అనేటువంటి ప్రశ్న కాదు వచ్చింది. అలెగ్జాండర్ అనేవాడు యూదుడు కాబట్టి యూదునికి మా దేవత, యూదులకి వేరే దేవతలు, దేవుడు ఉన్నారు, దేవుడు ఉన్నాడు కాబట్టి మేము ఆరాధించేటువంటి ఈ అర్థమిస్ ఈస్ ట్రూ. కారణం ఏంటంటే ఆమె ఆకాశం నుంచి ఊడిపడింది. ఇక్కడ రాయబడిన మాటలు, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం నుంచి ఊడిచిందట, లేకపోతే అక్కడి నుంచి పడిందట, అనగా తన యొక్క ఆరిజిన్ ఎర్త్లీ కాదు అని చెప్పడం కోసం. ఆకాశం నుంచి ఒక విగ్రహం ఎలా పడుతుందండి, ఆకాశం నుంచి ఎలా రాయబడుతుందండి, అంటే వడగండ్లు పడుతున్నాయి కదా అటువంటి విగ్రహం పడవచ్చని సమర్థిస్తారేమో. కానీ అర్థమేసి విషయంలో ఆమె యొక్క దేవత్వాన్ని సమర్థించడానికి, ఒక దేవుడి యొక్క దేవత్వాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు, ఒక దేవుని యొక్క శక్తిని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్పేటటువంటి విషయం, మతంలో సత్యం ఉంటే మతం మత్తుమందు కాదు, సత్యము లేని మతం మత్తుమందేమో, కానీ సత్యమున్నటువంటి మతం అదొక మారణాయుధం లాంటిది, అదొక శక్తి లాంటిది, మత్తుమందు కాదు అది. దేవుని స్తోత్రం. మతం ఒక మత్తుమందని కమ్యూనిస్ట్ నాయకుడు ఒక ఆయన చెప్పాడు, మతం మత్తుమందు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, అలసిపోవడాన్ని బట్టి ఇకెందుకులే, ఇక చాలే, ఇంత అలసి చే, అందరూ కేకలు వేస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒకడు కేకలు వేస్తేనే భరించడం కష్టం, అనేకులు కేకలు వేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆ సభలో ఉన్న వారందరూ కేకలు వేసినప్పుడు ఎలా ఉంటుంది. అది స్పెషల్ సభ కాదు, అది జనరల్ బాడీ మీటింగ్, అది ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ కాదు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఎథెన్స్లో జరిగింది, ఇంచుమించు అలాగే ఉంది. ఇక్కడ అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో జరిగింది, ఎథెన్స్లో జరిగింది, ఎఫెసీలో జరిగింది, ఇంచుమించు ఒకటిగా ఉంది. అక్కడ లిమిటెడ్ మెంబర్స్, 30 మెంబర్సే ఉన్నారు, వాళ్ళ బాడీ మెంబర్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జనరల్ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉన్నారు, అనగా జనాలు ఎక్కువ ఉన్నారు. అలాగని న్యాయాధిపతుల కాలములో, సంసోను కాలములో దాగోను, ఫిలిస్తీన్ల దాగోను దేవాలయంలో ఉన్నట్టుగా 3000 మంది ఉన్నారని నేను అనలేదు, ఎంతమంది ఉన్నారో తెలియదు, బట్ మోర్ దాన్ 30, ఎక్కువ మందే ఉన్నారు. అంతమంది ముందు ఆయన నామాన్ని హెచ్చించినటువంటి అపోస్తలుడైన పౌలు అనేకుల మధ్యలో స్థలాల్లో, వేరువేరు స్థలాల్లో, వేరువేరు సందర్భాల్లో మనము యేసును హెచ్చించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్ ఈస్ కంపల్సరీ టు గ్లోరిఫై హిస్ నేమ్. హీ షుడ్ బి ఇంక్రీజ్డ్ వేర్ ఎవర్ వి గో. మనం ఎక్కడికి వెళ్ళినా మనం హెచ్చించబడ్డం కాదు, మనల్ని పంపిన వాడు హెచ్చించబడాలి. దేవుని స్తోత్రం. తర్వాత 3వదిగా, అధికారి యొక్క జోక్యాన్ని బట్టి అల్లరి అణిగింది, లేకపోతే అల్లరి ఇంకా అలాగే కొనసాగి ఉండేది. దేవుని స్తోత్రం. 4వది, ఆందోళనను బట్టి.
ఎందుకంటే ఈ న్యూస్ పైదాకా పోతే ప్రాబ్లం అవుతుంది. మీకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని అధికారి అంటాడేమో. ఇది మా రిలీజియస్ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేసి ఆయన మాట్లాడతాడేమో. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రిలీజియస్ ఫీల్డ్లో కూడా ఇన్వాల్వ్ అవుతారేమో, ఇంటర్ఫేర్ అవుతారేమో అనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకూడదు, మనము మనమే వాళ్ళు వాళ్ళే, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా అనుకొని ఆందోళన చెందారు. టెన్షన్ పడితే జరుగుతుంది ఖచ్చితంగా, ఎవరో ఒకటి చెప్తాడు, చెప్పకుండా ఉండడు. సభలో వాళ్ళు చెప్పకపోయినా సభలో వాళ్ళ ద్వారా పట్టణములో వాళ్ళకి తెలిసినప్పుడు పట్టణములో వాళ్ళైనా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే లెట్స్ స్టాప్ హియర్, ఆపేద్దాం ఇక ఈ తతంగాన్ని, ఈ సంగతిని, ఈ వ్యవహారాన్ని, ఈ లావాదేవిని ఇక్కడ ఆపేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం నాలుగు విషయాలను బట్టి అక్కడ అల్లరి అణిగిందని చెప్పుకున్నాం. రండి, ఈ దినం కూడా మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో వచ్చి మనం ధ్యానించుకోవడం ఆరంభించాం. ఈరోజు కూడా 20వ అధ్యాయం 1వచనం వచ్చి మళ్ళీ చదువుకుందాం. మన మూల వాక్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 1. అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలవనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, మీరు ఎక్కడున్నారో ఏంటో మరి దయచేసి రండి. ఐఎమ్ గోయింగ్ టు లీవ్, ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్, ఐఎమ్ గోయింగ్ టు సమ్ అదర్ ప్లేస్. ఆ మాసిడోనియన్ కాల్ని మర్చిపోలేకున్నాను, ఆ విజన్ను మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి లెట్ మీ గో దేర్, ఐఎమ్ లీవింగ్, నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గరికి వస్తాయి, వాళ్ళు కనికరింపరు, వంకర మాటలు మాట్లాడి వక్రీకరించి మాట్లాడి అపార్థం చేసుకుని మాట్లాడి అపార్థం కలిగేటట్టు మాట్లాడి మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. తోడేళ్ళు లాంటి వాళ్ళు ఈడ్చు, తోడేళ్ళు ఈడ్చుకోపోతాయని కాదు, తోడేళ్ళు లాంటి వాళ్ళు, తోడేళ్ళు లాంటి నాయకులు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎఫెసుని వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎఫెసుని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు బీవేర్ ఆఫ్ దిస్ పీపుల్, బీవేర్ ఆఫ్ దిస్ రావేజింగ్ వోల్స్, వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు వాళ్ళని హెచ్చరించడానికి దగ్గరికి పిలిచాడు. కమాన్, కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. మీ సహకారానికి ప్రత్యేకమైన వందనాలండి. ఇంతకాలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చక్కగా చేర్చుకున్నాను, ఒక మంచి వసతి ఇచ్చారు మంచి అని కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము నేను చెప్పినప్పుడు జ్ఞాపకం చేశాను, 58లో జరిగిన సంఘటన, క్రీస్తు శకం 58లో జరిగిన సంఘటన. ఒకవేళ 52లో తోమా గారు ఇండియాకు వచ్చారనుకుందాం, అనగా తోమా గారు ఇండియాకు వచ్చిన 6 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు 20వ అధ్యాయము 60లో అనగా క్రీస్తు శకం 60లో జరిగిన సంఘటన, అనగా తోమా గారు వచ్చినటువంటి 7 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విషయం. భారతదేశంలో కూడా అల్లరి జరిగింది, జరుగుతుంటే అల్లర్లు అనేవి మన భారతదేశంలో కామనే, మన ఆంధ్రప్రదేశ్లో కామనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అల్లర్లు అణిగిన తర్వాత అల్లర్లకు చరమ గీతం, లాస్ట్ సాంగ్ టు ద అప్రోర్. కొన్ని మత శాఖల్లో, కొన్ని డినామినేషన్లో, కేరళలో కూడా కొన్ని సంఘాల్లో వాళ్ళు సావు బతుకుల్లో ఉన్నటువంటి వృత్తుల దగ్గరికి వెళ్ళి అంత్యోపదేశం అంటారు, అనగా లాస్ట్ మెసేజ్ వెళ్ళి వాళ్ళు వినగలుగుతారో లేదో తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర కూర్చొని కొన్ని మాటలు, క్లుప్త సందేశం వాళ్ళకి ఇస్తారు. నిత్యత్వానికి సిద్ధపడాలని, పరలోకరాజ్యానికి వెళ్ళాలని, పరలోకరాజ్యానికి చేరాలని, ఈ భూలోకంలో జీవించిన జీవితంలో నువ్వు చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడాలని, ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ఒక కన్ఫెషన్లోకి నడిపించుండొచ్చు, ఒక కన్విక్షన్లోకి నడిపించుండొచ్చు, ఏదో జరిగింది అక్కడ, జరుగుతుంది అక్కడ అంత్యోపదేశంలాగా. లాస్ట్ మెసేజ్ అనగా 2 సంవత్సరాల తర్వాత, 60లో జనవరి 1 నుంచి జరిగిన సంఘటన అని నేను అనలేదు,
ఈ మధ్యకాలంలో ఎప్పుడో జరిగింది. అనగా సంఘము ఆరంభించబడి 26 సంవత్సరాల తర్వాత, 26 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం 34లో సంఘం ఆరంభించబడింది. ఇప్పుడు 60లో ఉన్నాం, ఇంచుమించు 25 సంవత్సరాల తర్వాత. అబ్రహాము సంతానం కోసం ఎదురు చూసిన అన్ని సంవత్సరాల చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆఫ్టర్ 25 లాంగ్ ఇయర్స్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిల్వర్ జూబ్లీ చూసారా, ఇక్కడది జరుగుతుంది. సంఘము యొక్క 25వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భం కావచ్చు. జరుపుకున్నారని కాదు, నేను ఈ అల్లర్లు అడిగిన తర్వాత జరిగిన విషయాల గురించి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అల్లర్లు ఎలా అడిగా, అల్లర్లకి చరమగీతం ఎలా పాడబడింది. ఒకటి, మొట్టమొదటి విషయం, అపొస్తలుల కార్యములు 4:31 మనం గమనించినట్లయితే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిది. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగింది, వాళ్ళు పరిచర్య చేశారు. ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ నింపుదల పొందారు, పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ యొక్క పిరికితనం పోయింది. ప్రార్థనా గదిలోకి వచ్చిన తర్వాత ప్రార్థనా గది వారి పిరికితనాన్ని చంపేసింది. ప్రార్థన వాళ్ళ పిరికితనాన్ని సిలువేసింది, సమాధి చేసింది. ఏం జరిగింది అక్కడ అని మనం కొద్దిగా ఆలోచిస్తే, 25వ వచనంలో మనం గమనిస్తే, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. అన్యజనులు అన్నప్పుడు వాస్తవంగా యూదులకు వర్తింపజేసే మాట కాదు, అది రోమీలకు, అన్యజనులకు సంబంధించే మాట. కానీ అన్యజనులు ఎలా అల్లరి చేసిరనే వాక్యాన్ని ఇక్కడ రచయిత గుర్తు చేసుకుంటున్నాడు. ఆత్మీయులే కొన్నిసార్లు అన్యజనులుగా బిహేవ్ చేస్తున్న మారిపోతున్నటువంటి సందర్భాలు. ఏంటి అల్లరి అని ఆలోచిస్తే 29 వచనం, ప్రభువా ఈ సమయమందును వారి బెదిరింపులు చూచి. బెదిరింపులు విని అని కాదు, బెదిరింపులు చూచి. వినగలిగిన దాన్ని ఆయన చూడగలడు, చూడగలిగిన దాన్ని ఆయన వినగలడు. ఆయనకి వినడం అయినా చూడడం అయినా ఒకటే. నువ్వు బెదిరింపులను చూసి ఎలా బెదిరించావు, చంపేస్తాం, నరికేస్తాం, ఇంకోసారి ఇక్కడ ఉన్నవి కూడా పంపించేస్తాం, ఈ యూదయా నుంచి సమరయకు పంపించేస్తాం, యూదయా నుంచి గలడికి పంపిస్తాం అనేది బెదిరింపులు కావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి ప్రార్థన ద్వారా అల్లరి అణిగింది. త్రూ ప్రేయర్, త్రూ ఇంటర్సెషన్, టు క్రయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. స్తోత్రం. ఏం జరిగింది, ఏం జరిగిందంటే అల్లరి అణిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అపొస్తల కార్యములు 7:57. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, స్టెఫను మీద పడ్డారు. ఏంటి అరవడం, ఏంటి అతని తరవడం, ఏంటి అతని మీద పడ్డం, ఏంటి అతను ఏం చేశాడు, ఏంటి ఇక్కడ రాయబడిన విషయం. తర్వాత విషయం మనం ఆలోచిస్తే 56వ వచనం, ఆకాశము అనగా పరలోకము తెరవబడ్డా. మనం చూస్తున్న మీ తల మీద ఉన్న ఆకాశం తెరవబడ్డాయి. మనుష్య కుమారుడు అనగా మేము ప్రకటిస్తున్నటువంటి యేసు, పునరుత్థానుడైనటువంటి యేసు, మీరు తిరస్కరించినటువంటి యేసు, ఎవరి కోసం మీరు మేము ఎదురు చూసామో ఆ మెస్సియా అనబడినటువంటి యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుష్య కుమారుడు నాకు కనిపిస్తున్నాడు. యేసు చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు అంతవరకే, కానీ ఆయన కనిపించడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? స్తోత్రం. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండడం చూశాను. ఒక దర్శనం గురించి ప్రకటించాడు. ఎప్పుడైతే దర్శనాన్ని గురించినటువంటి, పరలోకపు దర్శనాన్ని గురించిన విషయం చెప్పాడో, దాని గురించిన ప్రకటన చేశాడు, అల్లరి సద్దు మునిగిపోయింది. కారణం ఏంటంటే అల్లరి చేసిన వాళ్ళు ఆ ప్రకటన చేసిన వాడిని లేకుండా చేశారు, అంతం చేశారు. అతను అంతం కావడానికి ప్రభు అనుమతించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆరంభం చేయడానికి ప్రభు అనుమతిస్తాడు, మనం అంతం చేయడానికి, మనం ఆరంభం కావడానికి ఆయన అనుమతిస్తాడు, మనం అంతమైపోవడానికి కూడా ఆయన అనుమతిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, ఒకటి ప్రార్థన ద్వారా, రెండోది పరలోక దర్శనం యొక్క ప్రకటన ద్వారా, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 12:23 అతడు దేవుని మహిమపరచలేదు కాబట్టి ప్రభు దూత వచ్చిన సంగతి అతనికి తెలియపోయి ఉండొచ్చు, అతను చూసి ఉండకపోవచ్చు, అతను గుర్తించకపోవచ్చు, కానీ ప్రభు దూత అతన్ని ముత్తాడు. ప్రభు పంపిన దూత, పరలోకం నుంచి వచ్చిన దూత అతన్ని ముత్తాడు. ఏంటి కారణం? ఏంటి? ఏం తప్పు చేశాడు? వ్యభిచారం చేశాడా, నరహత్యం చేశాడా, దొంగతనం చేశాడా, మోసం చేశాడా? కానే కాదు, అతడు చేసినట్టు పని దేవుని మహిమపరచలేదు. దేవుని మహిమపరిస్తే ఒక కొత్త ఆరంభం అవుతుంది. దేవుని మహిమపరచకపోతే అక్కడితో అంతమైపోతుంది. ప్రభువుని మహిమపరచడం ద్వారా అల్లరికి చరమగీతం పాడొచ్చని 4వది అపొస్తల కార్యములు 14:16-18 వరకు మనం చూస్తే, అంటే ఫ్రీగా నడవలు ఇచ్చాడు, వాళ్ళకి లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చాడు, వాళ్ళు ఆయన చూసి చూడనట్టు ఊరుకుండెను అని ఇలా రకరకాల మాటలకి అర్థం. దానిలోకి ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి వివరణలోకి వెళ్ళలేదు. ప్రభు వాక్యాన్ని వారు ప్రకటించారు. అపోల్లో మరియు క్షమించండి బర్నబా మరియు పౌలు, వాళ్ళు అలా చేయడం వలన వాళ్ళని సముదాయించడం, వాళ్ళని ఆపడం అది కష్టమైపోయింది, అయినప్పటికీ కూడా ఆపగలిగాము అన్నట్టుగా అక్కడ రాయబడిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఒకటి ప్రార్థన ద్వారా, రెండవది పరలోకం యొక్క దర్శనాన్ని ప్రకటించడం ద్వారా, మూడవది ప్రభువును మహిమపరచడం ద్వారా, 4వది ప్రభు వాక్యాన్ని బోధించడం ద్వారా ఎటువంటి అల్లరినైనా అణిచివేయడానికి ప్రభు మనకు సాయం చేస్తాడు. ప్రతి అల్లరిని అణిచివేసి అధికమైన నెమ్మదిని ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfyhmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.